మా బంగారు తల్లి పోలీస్ అయింది, నేనేమో ఖైదీనైనా. మా బంగారు తల్లి నన్ను అరెస్ట్ చేసింది అన్నట్టు, అరెస్ట్ చేసి జైలు వేసింది. చూసిరా, కాపాడండి నన్ను, కాపాడండి. షాపింగ్ చేసుకొని వచ్చినాము, తన గురించి డ్రెస్ తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని అనే తెలవకుండా బ్యాగ్ లో పెట్టి సర్ప్రైజ్ చేద్దాము. నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్, అలియాస్ సీను 65. ఇగో జనవరి 1వ తారీఖు నా పుట్టిన బర్త్డే. అయితే నా బర్త్డేకి 11.5 సంవత్సరాలుగా ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుడు స్వాతికి అలవాటే. అఫ్ కోర్స్ చిన్నది పుట్టేదాకా ఖచ్చితంగా సర్ప్రైజ్ ప్లాన్ చేసేది. చిన్నది కడుపులోకి వచ్చినప్పటి నుంచి పాపం ఆమెకి అటు ఇటు తిరగడానికి కాక సర్ప్రైజులు కొద్దిగా తగ్గినాయి. డ్రెస్ అయితే మనం దీంట్లో పెట్టినాము. మొన్న స్వాతి చిన్నది కలిసి బయటకు వేరు, నాకు అప్పుడే తేడా కొట్టింది. వీళ్ళు ఎందుకో ఓతురు, ఏందో కథ ఉన్నదని. కానీ అదేందనేది మన పుట్టిన బర్త్డే నాడు తప్ప ఇంకా తెలియదు కదా అని చెప్పి సప్లై కొన్నా. అయితే పొద్దుగాల లేచిన తర్వాత గుడి గోదాం జల్ది రెడీగా అంటే జల్ది రెడీ అయినా. అయినాక మెల్లగా ఇగో చూడు రీ, అన్ని కొత్తయే కదా, ఒక్కొక్కసారి వేసుకుని ఒక్కసారి కూడా వేసుకొని వేసుకో, బర్త్డే కాబట్టి. అంటే పుట్టిన పిల్లలకి కొత్త డ్రెస్సులు ఇస్తారు కదా. ఉన్నాయన్నీ కొత్త డ్రెస్సులే కదా అన్న ఫీలింగ్ నాది. అంతే తప్ప స్పెసిఫిక్ గా కొత్త డ్రెస్సులు ఏం కొనుక్కుంటాం అంటే, పుట్టిన బర్త్డేకి బర్త్డేకి కొత్త డ్రెస్ కొనుక్కునే అలవాటు ఎప్పుడో బంద్ అయిపోయింది, అది వేరే విషయం. అయితే ఏ మాట కామాట, చిన్నప్పుడు ఈ పుట్టినరోజు నాడు చిన్న చిన్న చాక్లెట్లు, అది ఆశ చాక్లెట్లు కొని అందరికి పంచుడు, అట్నే చిన్న చిన్న గ్రీటింగ్ కార్డ్ చేసి అందరికీ ఇచ్చుడు, థ్యాంక్స్ చెప్పుడు. ఈ సిరా అంటారు చూసిరా, గోధుమ రవ్వతోటి, అదే బొంబాయి రవ్వతోటి మనం సిరా అంటే స్వీట్ కేసరి అంటారు కొన్ని జాగాలలో, అది చేసి దాన్ని ఒక చిన్న ప్లేట్లో పెట్టి మంచిగా గట్టిగా ట్యాప్ చేసి రివర్స్ చేసి కొట్టంగానే అది కేక్ లెక్కత్తుంది. అట్లా చేసుకొని తిరుడు భలే సంబరం అనిపిస్తుంది అబ్బా. ఏ మాట కామాట, మీరు ఎవరన్నా అట్లా చేసుకునేటోళ్ళ మీ చిన్నప్పుడు? అయ్యో మన గర్ల్స్ దొరకట్లేదు. అయ్యి ముందర జిప్లో కూడా ఉన్నాయి మమ్మ ఆ ఫైల్స్. అందుకే తీసుకొచ్చిన ఆయన షర్ట్ కూడా ఉంది నెట్లో. ఇది ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినాను, చండాలంగా వచ్చిందని మళ్ళీ రిటర్న్ పంపించినాను. ఇన్ని కథలు పడి మొత్తానికైతే నా కోసం ఒక డ్రెస్ పట్టుకొచ్చింది. ఎస్పెషల్లీ ఇది నాకు నచ్చిన కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ అన్నట్టు, అంటే 2 పాకెట్లున్న అంగి అండ్ బ్లాక్ కలర్ ప్యాంటు, ఇవన్నీ నాకు ఇష్టం. ఈ బ్లాక్ కలర్ ప్యాంట్లు ఇప్పటికో 4 ఉంటాయి, అయినా కానీ నాకు బ్లాక్ ప్యాంట్ అంటేనే ఇష్టం, అందుకే అని చెప్పి కొనుకొచ్చింది. ఈ ఆలివ్ గ్రీన్ కలర్ షర్ట్ కొనుక్కోవాలని నేను బాగా ఉండే, ఇదివరకు కూడా ఒక షాపింగ్ మాల్కి పోయినప్పుడు నేను ట్రై చేసిన, అందుకని చెప్పి ఇది నాకు ఇష్టం అని చెప్పి ఈ కాంబినేషన్ పట్టుకొచ్చింది. ఇక చూసిన కాడికి చాలు కానీ అంగిలాగా దొడకచ్చుకోపో, చూస్తాం మేము కూడా ఎట్లుంటుందో అంటారా. సరే వేసుకుని అత్త పారి. లెట్స్ గెట్స్ డ్రెస్డ్. నాకైతే ఈ షర్టు చూస్తే మనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు. ఈ ఆలివ్ గ్రీన్ కైండ్ ఆఫ్ కలర్ ఉంటాయి చూడు గిసుని చూస్తే. అండ్ మా బంగారు తల్లే సెలెక్ట్ చేసిందట, నాన్నకి ఈ షర్ట్ బాగుంటుందా అంటే బాగుంటుంది అని చెప్పిందట, వేరే షర్ట్ చూపిస్తే వద్దని చెప్పిందట మెరూన్ కలర్ షర్ట్ ని. అండ్ ప్యాంట్ కూడా అదే సెలెక్ట్ చేసిందట. హ్యాపీ బర్త్డే. అవ్యూ బంగారు తల్లి ఈ బంగారు కొండ అప్పు.
మాలో గిలిలో పండేదంతా పుణ్యమే పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే పుణ్యమే. అనిపిస్తుందా ఈ ఫ్రేమ్ చూస్తుంటే? ప్రతి వారం నేను మా బంగారు తల్లి కలిసిపోయే గుడి, అఫ్ కోర్స్ స్వాతి చిన్నోడు కూడా వస్తుంటారు అప్పుడప్పుడు, సో ఆ గుడికే పోతున్నాం. చలో, మా ఇంటికి జర దగ్గరగా ఉండే గుడి ఇది. దీన్ని మూడుగుళ్ళు అంటారు. అయితే ఇక్కడ శివుడు, ఎల్లమ్మ, అట్లనే పోచమ్మ దేవాలయాలు ఉంటాయి. అయితే ఈ గుడి మా చిన్నదానికి గాని మా చిన్నోడికి గాని కొట్టిన పిండి అన్నట్టు. అంటే ఎట్లా అంటే అలాగ మస్తు అలవాటు, వాళ్ళు ఇంట్లో తిరిగినట్టుగా తిరుగుతారు గుడి మొత్తం కూడా. పంతుళ్ళు గాని, అక్కడ ఉన్న ఆంటీ, అదే వర్క్ చేసే ఆంటీ గాని, ఆ పోచమ్మ గుళ్ళో ఉండే ఆంటీ గాని, అందరు కూడా బాగా క్లోజ్ అన్నట్టు. ఎట్టుంటారు అంటే ఇక ఇంట్లో మనుషులు లెక్క చేస్తారు, గుడి అంతా ఆడుకుంటారు, ఫుల్ ఆగమాగం చేసిరిసి పెడతారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలబ్బా, గుడి అంటే ప్రశాంతత. అది బర్త్డే నాడు పోయినావా, నార్మల్గా ఏ వారం అన్నావో, అది సిటీల గుడి కానీ పల్లెటూర్ల గుడి కానీ, రణగొన ధ్వనుల మధ్యలో ట్రాఫిక్ జామ్ల మధ్యలో ఉన్న గుడి కావచ్చు, గుళ్ళకి పోగానే ఒక రకమైన ప్రశాంతమైన ఫీలింగ్ ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది ఇక మనం చెప్పలేము. కానీ ఇక ఒక మాట చెప్పాలన్నా, పీసులు పీసులున్న మైండ్, అంటే పీస్ ఆఫ్ మైండ్ లేని మైండ్ కూడా గుడికి పోగానే ప్రశాంతంగా పీస్ఫుల్గా తయారవుతుంది. సో ఇక మా చిన్నోడు చూసిరా, ఈ పెద్ద గంటను కొట్టడం ఆయన భలే ఇష్టము, కొట్టరాదు కాబట్టి వాడిని కొట్టాలని ఇంట్రెస్ట్ అన్నట్టు. ఇక మా చిన్నదానికి కూడా ఇక చూడరు, అసలు ఈ గుడి దానికి ఇల్లు లెక్క, మంచిగా ఎంజాయ్ అవుతుంది గుళ్ళే. శివుడు అభిషేక ప్రియుడు అని అంటారు, ఏర్పాటే కదా మీ అందరికీ. ఇందులో శివాలయం ఉంది కాబట్టి మంచిగా శివునికి రోజు అభిషేకాలు జరుగుతాయి, అంటే పంచామృతాలతోటి అభిషేకాలు జరుగుతాయి. మా బంగారు తల్లి ఎప్పుడు గుడికి వచ్చినా వారానికి ఒకసారి కంపల్సరీ వస్తుంది. ఎప్పుడు గుడికి వచ్చినా మా బంగారు తల్లి ఏం చేస్తుంది తెలుసా, మంచిగా ఆ పంచామృతాలు ఉంటాయి కదా, పంచామృతాలని ఒక గ్లాసులో పోసిమంటది. పంతులు గారు జ్యూచ్ జ్యూచ్ తాగుతుంది, జ్యూస్ కాదమ్మా అది పంచామృతం అనగానే ఒక గ్లాసులో పోసిస్తాడు ఆయన. కూర్చుని మంచిగా గ్లాస్ అంత పంచామృతం తాగుతుంది అయ్యా. మా బంగారు కూడా అదే పని చేస్తాడు. జనవరి ఫస్ట్ అయ్యేసరికి ఇలా మంచిగా పులిహోర ప్రసాదాలు, రకరకాల ప్రసాదాలు వండుకొని వచ్చారు భక్తులంతా. ఇక వచ్చి అక్కడ పెడతారు కాబట్టి అది ప్రసాదం లెక్క అందరికి వంచారు. మా బంగారు తల్లి చూడేట తింటుందో నువ్వా నాకెత్తుంది. ఇక దీని తినుడు దీని తినుడు అంటే ఇక మనోడు తిరుగుడు ఉంటది, మనోడు తింటాడు, తిని దన దన తినేసి టక్కన ఆడుకోవడానికి పోతాడు. ఇక ఇప్పుడంతా వాందే వాడిని ఎంత దొరకబట్టుకు వచ్చినా దొరకడు, ఉరకడు, చిక్కడు దొరకడు అన్నట్టు తిరుగుతూనే ఉంటాడు. అక్కడ ఎవరు అడ్డు వచ్చినా వానికి సంబంధం లేదు, వాడు మంచిగా పక్కకి వెళ్ళి ఊకుంటా ఎంజాయ్ చేస్తుంటాడు అబ్బా. వాడు అసలు ఇంత అనకడు జనకడు భయపడాడు అసలు. ఇక చూడు మీ నేచర్ చూడు రే. చలో ఇక ఇంటికి పోయి ఇక నా బర్త్డే కోసం స్వాతమ్మ కేక్ తయారు చేస్తా అని కూర్చున్నది. ఒక రోజు ముందు నుంచే రెడీగా ఉన్నది కేక్ చేయాలి, కేక్ చేయాలని కేక్ చేస్తాను చూడు. అయితే ఈ రోజు ఏంటి అంటే స్పెషల్ శ్రీను బర్త్డే, శ్రీను బర్త్డే కాబట్టి చిట్టలి ఎవరి బర్త్డే ఈరోజు? నాన్న బర్త్డే. కేక్ చేద్దామా? సరే మా చిట్టలి కేక్ చేస్తాడు. వాళ్ళ నాన్నకి తనే డ్రెస్ ఇష్టమైన డ్రెస్ అని చెప్పేసి తనే డ్రెస్ సెలెక్ట్ చేసింది, అట్లనే కేక్ కూడా వేస్తాడట. చూద్దాం, నీకు చేయొచ్చా కేక్? చేయొచ్చా? అమ్మో నీకు ఎవరు నేర్పించిండ్రా? నాన్న నేర్పించిందా? అమ్మో ఎట్లా కట్ చేస్తారా కేక? అట్లనా? కేక్ ఎట్లా వేయాలి చెప్పు. ఎట్లా ఇట్లా వేయాలి చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం కేక్ స్టార్ట్ చేద్దాము. ఎట్లా చేయాలి ఏంది అనేది నేను చెప్తాను, మా చిట్టితల్లి చెప్తుంది నాకు, నేను మీకు చెప్తాను. కేక్ చేయాలంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. కిచెన్ ఫస్ట్ పెద్ద కుక్కర్ తీసుకుంటున్నాను. కుక్కర్లో ఈ స్టాండ్ వేసుకొని ప్రీహీట్ చేసుకుందాము. ఇలా మూత పెట్టేసి మనం ఆ ప్రాసెస్ రెడీ అయ్యేంతలోపు ఇది హీట్ అవుతుంది. ప్రాసెస్ డ్రై ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసుకొని ఆ కేక్ బ్యాటర్ అనేది రెడీ చేద్దాము. చలో ఫస్ట్ ఏం చేయాలంటే టూ ఎగ్స్ తీసుకుంటున్నాను. టూ ఎగ్స్ నేను చిన్న కేక్ చేస్తున్నాను ఎందుకంటే మేము ఉన్నదే నలుగురం, నలుగురు వాడు కొంచెమే, మీరు కొంచెమే, మేమిద్దరమే కాబట్టి కొంచెమే వేస్తున్నాను కేక్.
కేక్ అనేది మంచిగా ఇట్లా ఫ్లఫీ ఫ్లఫీగా రావాలంటే దీంతో చేసుకోండి. ఇప్పుడు లేదు అనుకుంటే మన బీటర్ ఉంటుంది కదా, బీటర్ సమయంలో చేసుకోవచ్చు. దీన్ని చూపెట్టి ఎట్లా కలపాలి? ఇది కొత్తగా తీసుకున్నాను, బర్త్డే గురించి కాదులే కానీ ఎప్పుడన్నా ఇట్లనే పాతలు ఉండే పండిస్తున్నాను. హాఫ్ కప్పు మైదా, మీరు ప్యాకెట్లో ఉన్నది యూజ్ చేసుకోండి, ఏదైనా పర్లేదు, ఇదే యూజ్ చేసుకోవాలని నేను చెప్పట్లేదు. ఇదే కంపెనీ, ఈ కంపెనీ యూజ్ చేసుకోవాలని ఏం లేదు, ప్యాకెట్లో ఉన్న మైదా యూజ్ చేసుకోండి, అప్పుడు కేక్ అనేది మంచి ఫ్లఫీగా మంచిగా వస్తుంది. హాఫ్ కప్పు మైదా, ప్యాకెట్లో ఉన్న మైదా యూజ్ చేయండి. విడిగా కుల్లాగా దొరికిన దాంట్లో కొంచెం కల్తీ కలుస్తుంది కాబట్టి కేక్ అనేది అంత ఫ్లఫీగా రాదు. హాఫ్ కప్పు మైదా, ఈ మెజర్మెంట్స్ అయితే ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. దీన్ని పెద్దది జల్లాడు ఉంటే మంచిగా వస్తుంది, మన దగ్గర లేదు కాబట్టి ఉన్నదంత వేసుకోవాలి కాబట్టి. కొడుతూ పడుతుంది ఆగు. అట్లానే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, పావు టేబుల్ స్పూన్ వంట సోడా, వీటన్నిటిని ఇప్పుడు బాగా మళ్ళీ బీట్ చేసుకోవాలి. దీంట్లో షుగర్ తీసుకోవాలి, మనం మైదా ఎంత క్వాంటిటీ తీసుకున్నామో షుగర్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. ఇది ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం కలుపుకోండి. పావు కప్పు ఆయిల్ తీసుకోండి, మనకి పల్లీ నూనె కాకుండా అంటే రిఫైన్డ్ నూనె తీసుకోండి, ఏదైనా పర్లేదు. నేను నెయ్యి తీసుకుంటున్నాను, మా ఇంట్లో రిఫైన్డ్ ఆయిల్ లేదు అందుగురించే నెయ్యి తీసుకుంటున్నా. ఇట్లా పట్టుకోవచ్చు ఇచ్చాలి కొంచెం, వెరీ గుడ్. ఇట్లా ఇట్లా ఆయిల్ ఆయిల్ కాదు నెయ్యి, నెయ్యి వాసన సూపర్ వస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలపండి. ఇదంతా మిక్స్ అయింది కదా, దీంట్లో ఇప్పుడు పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటున్నాను. దీంట్లో పైనాపిల్ ఉంటే పైనాపిల్ వేసుకోండి, ఏది కావాలంటే అది వేసుకోండి. మా ఇంట్లో ఇది ఉంది కాబట్టి ఉన్న వాటితో వేస్తున్నాను కాబట్టి ఉన్నదే వేస్తున్నాను. నేను కొంచెం వేసుకుంటున్నాను, చిన్న కేక్ కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు ఇట్లా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసే ఆడియన్స్ ఏ కేక్ చేసుకోవాలి? చూసే ఆలియన్స్, మీకు బటర్ స్కాచ్ ఇష్టం అనుకోండి, బటర్ స్కాచ్ చేసేసుకోండి, అది దొరుకుతుంది ఎసెన్స్, అది కొంచెం వేసేసుకోండి, బటర్ స్కాచ్ అయిపోతుంది. మా డౌట్ అది కాదు, నీ కేక్ చేసుకోమంటారా దీని కేక్ చేసుకోమంటారా? ఈ కేక్ చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇవన్నీ ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత షాప్కి వెళ్ళి కేక్ కొనుక్కుంటే ఒక 30-40 రూపీస్ పేస్ట్రీ ఇస్తాడు, ఈజీగా అయిపోతుంది. తర్వాత దీన్ని పక్కన పెట్టుకున్నాను. ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకోండి, మా ఇంట్లో ఇద్దరు గిన్నె, ఇదే మందం. దీంట్లో కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని దీన్ని మొత్తం రుద్దుకోండి. చిత్తడి
సౌండ్ వస్తుంది బేట అట్లా అంటే. నువ్వే కదా రుద్దు అన్న. ఇట్లా ఇట్లా రుద్దుకొని దీన్ని కొంచెం మైదాతోని డస్టింగ్ చేయాలి. ఇప్పుడు ఈ బటర్ పేపర్ ఉంది కదా, మనకి అంత కరెక్ట్గా రాదు, ఏదో వచ్చినట్టు వేసుకోవాలి కాబట్టి ఇలా ఇలా దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నాం ఈ కేక్ మిక్స్ ఉన్నాయి కదా, కేక్ మిక్స్ నాతో దీంట్లో వేసుకోండి. ఇదంతా ఇలా పూసుకొని పెట్టుకోవాలి. ఇట్లా ఉన్నాయి కదా మనం కాకులో తిమ్మకారం కదా, దీన్ని కూడా ఇలా నీట్గా ఇలా కొంచెం కూడా వేస్ట్ కానివ్వకుండా. ప్రతి రూపాయి మనదే, ప్రతి పిండి మనదే, తినే ప్రతి కేక్ ముక్క మీద తినేవాడి పేరు రాసింది కాబట్టి నీట్గా కొంచెం కూడా వేస్ట్ కానివ్వకుండా మొత్తం ఉన్నదంతా దీంట్లో వేసుకోండి. ఇట్లా అయిపోయిన తర్వాత దీన్ని ఒకసారి ఇట్లా ట్యాప్ చేసుకోండి, ట్యాప్ చేయబెట్టండి ఇట్లా. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ హీట్ అవుతుంది కదా పెద్ద భగవన, ఆ భగవన్ దీన్ని ఇలా పట్టుకొని మెల్లగా దీంట్లో డ్రాప్ చేయాలి, ఇలా కాల్చుకోవాలి, మర్చిపోయి ఇలా కాల్చుకోవాలి. దీన్ని మళ్ళీ మర్చిపోయి ఉట్టిగా ముట్టుకోకండి, నా లెక్క దీంతో ముట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇట్లనే ఒక 20 మినిట్స్ ఉండనివ్వాలి, అప్పుడు కేక్ రెడీ అవుతుంది. 20 మినిట్స్ తర్వాత మనం చూద్దాము. ఇప్పుడు ఏం చేద్దామంటే విప్పింగ్ క్రీమ్ తయారు చేద్దాం. యాక్చువల్లీ విప్పింగ్ క్రీమ్ నేను ఎప్పుడు చేసినా కానీ ఫ్లాప్ అవుతుంది, ఈసారి ట్రై చేద్దాం ఎట్లా వస్తుందో ఏందో. కొత్తగా తీసుకొచ్చినాను పౌడర్, విప్పింగ్ పౌడర్. ఇది మాత్రం ట్రయల్, ఇది మాత్రం ట్రయల్ కాదు, ఆల్రెడీ నేను చేసినాను, సక్సెస్ అయింది, బాగుందని అందరు తిన్నారు. విప్పింగ్ క్రీమ్ మాత్రం ట్రయల్ చేద్దాం నడవండి. విప్పింగ్ క్రీమ్ గురించి ఇలా నేను తీసుకున్నాను పౌడర్. ఇప్పుడు కొన్ని పాలు, కొన్ని పాలు పోసుకుంటా. లో స్పీడ్లో దీన్ని ఒక 4 to 5 మినిట్స్ తిప్పుకోండి. హే సక్సెసా? ఓ షిట్ మ్యాన్. దీన్ని కొంచెం మళ్ళీ ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇక, ఎందుకంటే కేక్ రెడీ అయ్యేలోగా మనం బయట ఉందనుకోండి అది కరిగిపోతుంది కాబట్టి దీన్ని ఫ్రిడ్జ్లోనే ఉంచుకుందాం. అరే 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 ఇటు చూపియా అని లేదనుకుంటారా? ఎంత ఉంది ఉంది ఇక చూడండి. దీన్ని ఎట్లా అంటే కింద పడకుండా ఉంటే ఇది మన క్రీమ్ రెడీ అన్నట్టు. సూపర్. కాబట్టి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. శాంతి చేయండి. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. తినే ప్రతి క్రీమ్ మీద తినేవాళ్ళ పేరు రాసిన రాసారు, వైట్ దాంట్లో వైట్ పెన్ కాబట్టి కనిపిస్తుంది. రెడీ, దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం. ఇప్పుడు కేక్ రెడీ అయ్యే అందులోగా మనం చేసేది ఇప్పుడు కూల్ కేక్ కాబట్టి కొంచెం షుగర్ సిరప్ రెడీ చేసుకుని పెట్టుకున్నాం. దీన్ని పక్కన పెట్టుకున్నాం. బాబాయ్ రా, బాబాయ్ ఏడి, చూపి బాబాయ్ చూపి. అరే బాబాయ్ ఏడి, బాబాయ్ ఏడి, చెప్పు. నేను డ్రెస్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? చిన్న వాళ్ళు వేసిండు, వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఈ టూత్ పిన్ ఉంది కదా, ఈ టూత్ పిన్ తోని ఇలా మధ్యలో పొడిచి ఇలా చూడండి. ఏం లేదు కాబట్టి మన కేక్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని చల్లగా కానివ్వాలి. దీన్ని చల్లగా అయ్యేదాకా ఇట్లానే బయట ఉంచుకుందాం. మన కేక్ చూడండి. మరి ఓవర్ చేసినాము ఇలా
ఆల్రెడీ ఇంకా కొంచెం కాలుతుంది కానీ మనకు తొందర ఎక్కువ కదా. ఎంత మంచిగా వచ్చింది ఫ్లఫీ ఫ్లఫీ. ఈ కేక్ ఇలా ఉంది కదా, దీన్ని పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు మళ్ళీ దీంతో బీట్ చేద్దాం. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వచ్చినాం కదా. కట్ చేయడానికి ఈ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు మనం షుగర్ వాటర్ని ఇట్లా స్ప్రింకిల్ చేస్తాం. మా ఇంట్లో క్రీమ్ రుద్దేది లేదు. క్రీమ్ కూడా మంచిగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. విప్పింగ్ పౌడర్ది మేము బజ్జన్ తినేసి వస్తాం. అంతలోగా బజ్జమంతగా ఇట్లా ఈ ఇట్లానే అవుతుంది. మనము ఇది రుద్దుకున్నాము అంతలోగా. అది పెడదాం. ఇక చెంచా తీసుకొని కేక్ అనేది రెడీ అయింది. ఇప్పుడు దీని మీద కొంచెం బాదం పప్పులు జీడిపప్పులతో డెకరేషన్ చేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ దీని మీద దొరుకుతున్నా. ఇప్పుడు దీనికి కొంచెం జీడిపప్పులు. ఎట్లుంది మా కేక్? ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా అవుతుంది కదా. చాలా తిన్నాము, ఇప్పుడు తిన్నాము చలికాలంగా. ఇక కేక్ అయితే చేసుడు అయిపోయింది, ఖతర్నాక్ వచ్చింది. కేక్ని జరిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి, అంటే దగ్గర దగ్గర జరిసేపు అనేం కాదు, కట్ చేసేదాకా ఫ్రిడ్జ్లో పెట్టింది. ఫ్రిడ్జ్లో పెట్టిన కేక్ని మంచిగా సాయంత్రం పూట, అంటే డిన్నర్కి పోదాం అని అనుకున్నాం సాయంత్రం. ఆ డిన్నర్కి పోయేకంటే ముందు కేక్ కట్ చేసుకొని డిన్నర్కి పోదాం అని చెప్పి ఫిక్స్ చేసింది ప్లాన్. సో ఇక కేక్ కట్ చేసుకొని మనం డిన్నర్కి పోబోతున్నాం. అది కూడా స్పెషల్గా జైల్ రెస్టారెంట్కి పోతున్నాం. సో కేక్ కట్ చేద్దాం ఇప్పుడైతే. ఇక కేక్ కటింగ్ అయిపోయాక మేమంతా కూడా డిన్నర్ చేద్దామని బయటకు పోయినాం. సుచిత్ర సర్కిల్ దగ్గర మనకి జిస్మత్ జైల్ మండి అని ఒక జైల్ రెస్టారెంట్ ఉందబ్బా. అంటే అది నేను అదే రోజు, అంటే జనవరి 1st నాడే ఆన్లైన్లో చెక్ చేసిన, దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి పోదాం. మంది ఎప్పుడు తినలేదు స్వాతి, అందుకని చెప్పి మండి బిర్యానీ తిందామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. ఇస్మత్ జైల్ మండి నిజంగా చెప్తానా, ఖతర్నాక్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఫుడ్ ఖతర్నాక్ ఉంది. ఇదేం ప్రమోషన్ కాదు, గిమోషన్ కాదబ్బా, నేను నిజంగా గుండెలలో అనిపించింది మాట్లాడుతానా. మనం ప్రమోషన్ చేయనీకైతే కాదు ఇది ముచ్చట. జైల్ ఆ ఎక్స్పీరియన్స్ ఖతర్నాక్ ఉన్నది. ఆ ఆంబియన్స్ అంటారు చూడు, అచ్చం జైల లెక్కనే ఉన్నాయి. అండ్ ప్రతి జైల్ అదే క్యాబిన్ అనుకోండి, లేదంటే జైల్ ప్రతి జైల్లో కూడా ఒక సినిమా వాళ్ళ పోస్టర్, అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుని కూర్చున్న దానిలో వచ్చేసరికి ఎన్టీఆర్ ఉన్నాడు. అంటే ఫస్ట్ మేము వేరే సెలెక్ట్ చేసినాం, అందులో వచ్చేసరికి మన అన్న ఎవలాలు పుష్ప ఉన్నాడు, ఇంకో జోలినేమో జఫ్ఫా ఉన్నాడు, జాతిరత్నాలు, ఇట్లా ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నది. కొంచెం పెద్ద క్యాబిన్ అని చెప్పి ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకుంటే మా జైల్లో నుంచి దొంగ తప్పించుకొని ఉరుకుతాను చూడరు. దొంగ అంటే దొంగ, మామూలు దొంగ కాడు వీడు, అస్సలు ఆగుతలేడు, ఒకటే ఉరుకుడు ఉరుకుడు. వాడిని చూసి మా చిన్నది నేర్తుంది, వీడు చాలు గాడు అబ్బా, మామూలు చాలు గాడు కాదు. వీడు జైల్లోకి వెళ్ళి తప్పించుకొని ఉరికిండు, మళ్ళీ తీసుకొచ్చి లోపల వేసినాం, మళ్ళీ ఉరికిండు, మళ్ళీ వేసినాం, మళ్ళీ ఉరికిండు, మళ్ళీ వేసినాం, మళ్ళీ ఉరికిండు. ఈ ఆపుడు కష్టం అని చెప్పి ఈయన వెనకాల వాడి మేము తిరిగినాం తప్ప అస్సలు వర్కౌట్ కాలే. వీని ఎంత తీసుకొచ్చి లోపలైతే అంత మళ్ళీ బయటకు ఉరుకుతాడు. పక్కన జైళ్ళల్లో ఉంటారు కదా, పక్క క్యాబిన్స్ జైమిల్ జైళ్ళల్లో అందులో పోయి దొరుకుతాడు. పాపం మా బంగారు తల్లికి ఏమో అమ్మాయికి రాలే, దానికి ఏం తెలియదు, పాపం బంగారు తల్లి అది.
అది తమ్ముడు ఎట్లా ఉరుకుతా కానీ ఇప్పుడు కూడా అట్లా ఉరుకుతుంది. ఇక జైల్ రెస్టారెంట్ క్యాబిన్స్ ఇట్లా జైల్సే కాకుండా ఇంకో రకమైన క్యాబిన్స్ కూడా ఉన్నాయి. అంటే మనకు కొంత ప్రైవసీ కావాలనుకుంటే వేరేటోళ్ళతో మనం కనబడద్దు ఎవరికి అని అనుకుంటే ఇట్లా గుడారాలు ఉన్నాయి అన్నట్టు. ఈ గుడారాలకు పోయి లోపల జొరితే అయిపోతుంది. లోపల జొరి ఆ కర్టెన్స్ క్లోజ్ చేసుకుంటే లోపల ప్రైవసీ ఉంటుంది. సో ఆ ప్రైవేట్గా కూడా తినచ్చు. మేము ఆర్డర్ పెట్టినాక జర సేపటికి వచ్చింది ఫుడ్. కొద్దిగా సర్వీస్ కొద్దిగా లేట్ అవుతుంది కానీ మేము ఆర్డర్ పెట్టినవి వచ్చడానికి లేట్ ఉందని చెప్పి ఇక మేము అక్కడ పోయి ఆ పోలీస్ గేటప్లో ఒకళ్ళు ఉంటే ఆ పోలీస్ గేటప్లో ఆడ పోయి ఫోటోలు దిగినాము. అట్నే అక్కడ మనకి లాకర్స్ ఇచ్చారు అన్నట్టు. అంటే లాకర్స్ అంటే ఏమంటారు వాటిని, లాకప్, లాకప్ కూడా కాదు, హ్యాండిల్ కప్స్, హ్యాండ్ కప్స్, సారీ, హ్యాండ్ కప్స్ వేసుకొని ఏదో మా బంగారు తల్లి పోలీస్ అయింది, నేనేమో ఖైదీనైనా, మా బంగారు తల్లి నన్ను అరెస్ట్ చేసింది అన్నట్టు. అరెస్ట్ చేసి జైలు వేసింది, చూసిరా కాపాడండి నన్ను కాపాడండి. ఇక జరసేపు ఫోజులు ఇచ్చినాము, ఫోటోలు దిగినాము. నా షర్ట్కి ఆ క్యాప్కి భలే సెట్ అయింది. ఇంతలా మన ఫుడ్ వచ్చేసింది. కానీ ఫుడ్ చెప్తున్నా, ఫస్ట్ అరేబియన్ ఫిష్ వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఫిష్ అంటే మస్తు భయం, ఎందుకంటే ఇదివరకు గొంతులో ముళ్ళు గుచ్చుకుని చాలా సఫర్ అయిన 3 మంత్స్ కాబట్టి అందుకని చెప్పి నాకు మస్తు భయము. కానీ స్వాతి ధైర్యంతో ఫిష్ ఆర్డర్ పెట్టుకొని ఫిష్ తిన్నాం కదా. ముళ్ళు లేని ఫిష్, అరేబియన్ ఫిష్ అంటే ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అద్దరిపోయింది. మా చిన్నోడికి కూడా మస్తు నచ్చింది. బాగా వాడు కూడా బాగా ఎంజాయ్ చేసిండు ఫుడ్ని. వాడు నచ్చితే మస్తు మంచిగా ఎంజాయ్ చేస్తాడు వాడు ఫుడ్ని. ఇంతలా మండి కూడా వచ్చింది. అటు ఫిష్, ఇటు చికెన్ మండి. డ్రై పీస్ మండి తీసుకున్నాం. జ్యూసీది ఇంకా బాగుంటుందట. కానీ జ్యూసీ ఎందుకు, డ్రైయే తీసుకుందాం అని చెప్పి స్వాతి అంటే తీసుకున్నాము. చాలా టేస్ట్ ఉన్నది ఫుడ్ మాత్రం. మస్తు ఎంజాయ్ చేసినాం ఫుడ్ని. మీరు కూడా వీలైతే, అంటే మీరు ఎక్కడుంటారో మీ లొకేషన్ని బట్టి చూసుకొని పోర్రి. బాగుంది ఫుడ్ అయితే. ఇక లాస్ట్లో ఎండ్లో ఒక అద్భుతమైన డ్రింక్ తీసుకుందామని గోలీ సోడా ఆర్డర్ చేసుకుని గోలీ సోడా తాగినాం. చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక ఫుల్ మీల్, కంప్లీట్ మీల్. ఆఫ్ కోర్స్ మేము ఆర్డర్ చేసుకున్నది మాకు ఎక్కువ అయింది, అందుకే మేము కొంత పార్సల్ కూడా చేసుకున్నాం. బంగారు తల్లి తిండేది అక్కడ. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికాడ మాత్రం మంచిగా తిన్నది. మేనేజ్మెంట్ కూడా చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. పిల్లలకి చాక్లెట్లు కూడా ఇచ్చి ఆడుకొని ఇచ్చారు చేసేపు. చాలా మంచిగా అనిపించింది అబ్బా. టోటల్గా ఫుడ్, ఆంబియన్స్, ఆ జర్నీ, ఇది మా జిస్మత్ ఏంటది జైల్ మంది రెస్టారెంట్ భోజనం. రాత్రి మంచిగా ఎంజాయ్ చేసినాం, బర్త్డేని ఫుల్ఫిల్ చేసినాం. ఇక హ్యాపీగా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నాం. అమ్మా ఇప్పుడు ఇంటికి వచ్చినాం అబ్బా. పొద్దుగాల నుంచి ఏదో ఒక పని, ఏదో ఒక తిరుగుడు పెట్టుకుంటూనే ఉన్నాము. బర్త్డే అని చెప్పి బర్త్డే బ్లాగ్ మామూలుగా లేదు. బ్లాగు జర లాగ్ అయినా కానీ బాగుంది అని నేను అనుకుంటున్నా. మీరు జర లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకర్రి. మీరు మా ఫ్యామిలీ మెంబరే, మీ అందరికీ తెలుసు. మన సబ్స్క్రైబర్ అంటేనే ఫ్యామిలీ మెంబరు, ఏమంటారు కదా. సరే ఉంటా, టేక్ కేర్, టాటా బై బై, నమస్తే. లైక్ కొట్టడం మర్చిపోకర్రి. ఉంటా.